హమాస్ టాప్ లీడర్ యాహియా సిన్వర్ చాలా దారుణమైన పరిస్థితిలో మృతి చెందారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో అక్టోబర్ ఏడో తారీఖు ఇజ్రాయెల్ పైన జరిగిన అటాక్ కి కారణమైన ఆయన ఆయన ఆధ్వర్యంలోనే లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయెల్ పైన భయంకరమైన అటాక్ జరిగింది ఆ అటాక్ కి కారణమైన యాహియా సిన్వర్ హమాస్ టాప్ లీడర్ చాలా దయనీయమైన పరిస్థితిలో చనిపోయారు ఆయన సదరన్ గాజాలో ఒక శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ చాలా దారుణమైన పరిస్థితులు దుమ్ము ధూళి మొత్తం ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ భయంకరమైన స్థితిలో ఉందనమాట దానిలో దాక్కునుండగా ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ డ్రోన్స్ ఒక వ్యక్తి ఎవరో హమాస్ చెందిన అనుమానితలు అక్కడ ఉన్నట్టు కనిపెట్టింది అనమాట మీరు కనుక ఆ వీడియో చూస్తే అతను ఒక సోఫాలో కూర్చుని మొత్తం కప్పేసుకుని అంత ఇంజూర్ అయిన పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది అతను ఒక చేతిలో ఒక కర్ర పెట్టుకుని ఆ ద్రోన్ కొట్టడానికి ట్రై చేశాడు డ్రోన్ ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆ బిల్డింగ్ లో ఒక మనిషి ఉన్నాడు ఖచ్చితంగా హమాస్ చెందిన వ్యక్తి అయి ఉంటాడని చెప్పి దాంతో వెంటనే ఆ ని అటాక్ చేశారంట దానిలో హమాస్ లీడర్ చీఫ్ యాహియా సిన్వర్ ఆయనే అక్కడ ఉన్నట్టు ఆయనే మృతి చెందినట్లు తేల్చేశారు అసలు చనిపోయింది యాహియా సిన్వర్ అవునా కాదా అని తేల్చుకోవడం కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఆయన ఒక ఫింగర్ ని కట్ చేసుకుని తీసుకెళ్లారనమాట ఇంతకు ముందు ఆయన ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన డెంటల్ ఫింగర్ ప్రింట్ రికార్డ్స్ డిఎన్ఏ రికార్డ్స్ అన్ని చెక్ చేసి వెరిఫై చేశారు ఆయనే అని చెప్పి తేల్చేశారనమాట సో ఈ విధంగా యాహియా సిన్వర్ హమాస్ టాప్ లీడర్ చనిపోవడం జరిగింది మనం గనుక గమనిస్తే ఇజ్రాయెల్ వాళ్ళు టాప్ లీడర్స్ మనం హమాస్ తీసుకున్న హెజ్బుల్లా తీసుకున్న ఇరాన్ తీసుకున్న ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారనమాట ఇక్కడ మనం గమనిస్తే గనక హెస్బుల్లా చెందిన టాప్ లీడర్స్ హసన్ నస్రల్లా ఫౌజ్ షుకర్ అదే విధంగా హమాస్ చెందిన ఇంకో టాప్ లీడర్ ఇస్మాయిల్ హనీయే వీళ్ళందరినీ అసాసినేట్ చేయడం జరిగింది అన్నమాట ఇప్పుడు యాహియా సిన్వర్ ఇజ్రాయెల్ కూడా ఒక ప్లాన్ ప్రకారం తనకి ఏం త్రెట్ ఉండకుండా చిన్న చిన్న ఫైటర్స్ తో కాకుండా ముందు పెద్ద పెద్ద తలకాయల్ని ఎవరైతే టాప్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ లేపేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ ఏదైతే అక్టోబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిందో దాని వెనకాలన్న పెద్ద తలకాయి యాహయా సిన్వర్ సో ఆ ఆపరేషన్ లో హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ కు వచ్చి చాలా మంది దాదాపు పన్నెండు వందల మంది ఆ రోజున చనిపోయారు అనమాట ఆ రెండు రోజుల్లో అంతేకాదు రెండు వందల యాభై మందిని క్యాప్టివ్స్గా పట్టుకెళ్ళిపోయారు అనమాట సో ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం యాహియా సిన్వర్ అని చెప్పి ఇజ్రాయెల్ నిర్ధారించింది యాహియా ని టార్గెట్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది అతను ఎక్కడున్నాడో కనిపెట్టడానికి గాజాలో సదరన్ లెబనాన్లో ఇజ్రాయెల్ దహియా డాక్ట్రిన్ ఫాలో అవుతుంది అసలు ఈ దహియా డాక్టరీన్ అంటే ఏంటి దీనిలో సివిలియన్ హోమ్స్ సివిలియన్ ప్లేసెస్ వీటన్నిటిని కూడా అటాక్ చేయడం అనమాట ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైతే సివిలియన్ హౌసింగ్స్ ఉన్నాయో వా అవి కావచ్చు ఎందుకు ఇజ్రాయెల్ సదరన్ లెబనాన్లో గాజాలో కంప్లీట్గా సివిలియన్ ఉండే ప్లేసెస్ కూడా అటాక్ చేస్తుంది కంప్లీట్గా కామన్ మ్యాన్ ఉండే ప్లేసెస్ కూడా ఎందుకెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది దాని ప్రధానమైన కారణం ఈ ఎవరైతే హెస్బుల్లా హమాస్ వెళ్ళి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వెపన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన నెట్వర్కింగ్ కానీ ఈ సివిలియన్ ప్లేసెస్ నుంచి ఎక్కువ జరుగుతుందని చెప్పి ఐడిఎఫ్ వాళ్ళ ఆరోపణ అనమాట ఇది వాస్తవమే అని చెప్పి ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా రిలీజ్ చేసి చూపించారు కూడా సివిలియన్ ప్లేసెస్లో హమాస్ హెజుల్లా వాళ్ళు ఏ విధంగా అక్కడ వాళ్ళ నెట్వర్కింగ్ కానీ వాళ్ళ బాంబ్స్ కానీ అమ్యునేషన్స్ కానీ ఆర్మ్స్ కానీ వాళ్ళ యొక్క టైడోర్స్ కానీ తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళ యొక్క బంకర్స్ తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి అందుకే మేము సివిలియన్ ప్లేసెస్ ని అటాక్ చేస్తున్నామని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటోంది ఇజ్రాయల్కి చెందిన కొంతమంది క్యాప్టివ్స్ ఇంకా హమాస్ చేతిలో ఉన్నారు హమాస్ కనుక వాళ్ళని రిలీజ్ చేస్తే కొంతవరకు ఈ యుద్ధం సద్దుమణి అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ రెండు వైపులా విషయాన్ని చాలా దూరం తీసుకెళ్లిపోయారనమాట ఈ సిచ్యువేషన్ లో ఈ యుద్ధం ఎలా ఎండ్ అవుద్ది అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ లో ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు డైరెక్ట్గా వచ్చేస్తాయి డైరెక్ట్ గా కాన్ఫ్రంటేషన్ చేసుకుంటే ఏం జరుగుతుంది ఉదాహరణకి డైరెక్ట్ గా ఇప్పుడు అమెరికా వచ్చి ఇజ్రాయెల్ పక్కన కూర్చుని అండ్ రష్యా చైనా వచ్చి ఇరాన్ పక్కన కూర్చుని యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ఇంత దూరం ఇది ఎస్కలేట్ కాకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం కోవిడ్ క్రైసిస్ చూసాం ఆ తర్వాత ఉక్రెయిన్ వారు చూసాం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా మందకుడిగా ఉంది ఈ పరిస్థితిలో ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలది